హలో అండి అందరికీ నేను క్యారెట్ బిర్యానీ రైస్ చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది స్టవ్ పైన బగోని పెట్టి ఒక పావు ఆయిల్ వేసాను వేడైంది బిర్యానీ మసాలాలు వేస్తున్నాను దాల్చిన చెక్క సాజీరా లవంగాలు విలాచి బిర్యానీ ఆకు వేసాను ఒకసారి ఆయిల్ వేసిన తర్వాత స్పూన్తో ఇలా కలపాలి ఫ్రై అయ్యేలాగా కలుపుకున్న తర్వాత పచ్చిమిర్చిలు వేస్తున్నాను పచ్చిమిర్చిలు కూడా ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి అలాగే ఉల్లిగడ్డ ముక్కలు వేస్తున్నాను వేసిన తర్వాత స్పూన్తో ఆయిల్ను మంచిగా ఫ్రై అయ్యేలాగా కలిపి తర్వాత పుదీనా కరివేపాకు వేసి మళ్ళీ ఒకసారి ఆయిల్ ఫ్రై అయ్యేలాగా కలుపుకుందాము ఇలా కలిపిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను వేసి మళ్ళీ ఒకసారి కలిపి క్యారెట్ ముక్కలు వేస్తున్నాను కట్ చేసి పెట్టినవి ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేలాగా కలిపి కొంచెం సేపు 2 మినిట్స్ వరకు ఉంచాలి కొద్దిగా మెత్తపడతవి మెత్తపడిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేయాలి స్పూన్ సాల్ట్ వేసాను టీ స్పూన్తో అలాగే కట్ చేసి పెట్టిన టమాటా ముక్కలు వేసాను కొన్ని వేసి ఒకసారి మంచిగా కలిపి ఇప్పుడు రైస్ కడిగి పెట్టాను కదా రైస్ వేస్తున్నాను రైస్కు తగ్గట్టుగానే కొలతతో వాటర్ వేసి పెట్టాను 2 కాట్ల రైస్కి 2 కాట్ల వాటర్ వేసి పెట్టాను కొలతతో ఇప్పుడు రైస్ వాటర్ మొత్తంగా వేసేసాను వేసి ఒకసారి స్పూన్తో ఇలా కలుపుకోవాలి మంచిగా కలిసేలాగా చాలా టేస్టీగా ఉంటుందండి క్యారెట్ రైస్ పిల్లలు పెద్దలు అందరు ఇష్టంగా తింటారు అలాగే 1 స్పూన్ గరం మసాలా కొద్దిగా కొత్తిమీర వేసి మళ్ళీ ఒకసారి కలపాలి ఎందుకంటే అన్న రైస్లో మంచిగా కలిసిపోతుందండి మసాలాలు మూత పెట్టి 1-10 మినిట్స్ వరకు ఉడికించాలి చూడండి ఇప్పుడు వాటర్ మొత్తం దగ్గరికి వచ్చాయి ఇంకా కొద్దిసేపు అయితే రైస్ రెడీ అవుతుంది ఇప్పుడు రైస్ని మంచిగా కలిపి మూత పెట్టేసుకుందాం ఒక 5 మినిట్స్ వరకు ఇలా చిన్న మంట పైన మూత పెట్టేసుకుందాం ఇప్పుడు రైస్ మంచిగా ఉమ్మగిలింది చూడండి ఎంత బాగా వచ్చిందో పుల్లలు పుల్లలుగా తినడానికి కూడా చాలా రుచిగా ఉంటుంది చూడండి ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను వేడి వేడి అన్నం ఏం కర్రీస్ లేకపోయినా సరే అండి ఇలాగే తినేయచ్చు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి